హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మార్క్. మీరు చూస్తున్నారు మార్క్ టెక్ సౌండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మిక్సర్లో ఉన్న ఈక్లేజర్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక బ్రదర్ నాకు ఇలా కామెంట్ చేశారు, మిక్సర్లో ఉన్న ఈక్లేజర్ సెట్టింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేయండి బ్రదర్ అని. ఓకే ఫ్రెండ్స్, మనకి మిక్సర్లో వచ్చేసరికి ఈక్లేజర్ బ్యాండ్ ఒక్కొక్క మిక్సర్లో ఒక్కొక్కలాగా ఏముండదు, అన్ని మిక్సర్లో ఒకేలాగా ఉండిద్ది. కాకపోతే ఆప్షన్స్ ఎక్కువగా ఉంటాయి కొన్ని మిక్సర్స్లో. అవి ఏంటంటే హై రేట్లు, హై ప్రైజ్లు అవి. ఇంకా మీడియం ప్రైజ్ వచ్చేసరికి తక్కువగా ఉండిద్ది. ఇంకా లో కాస్ట్ వచ్చేసరికి ఇంకా తక్కువగా ఉండిద్ది. లో కాస్ట్లో వచ్చేసరికి మనకి 3Q బ్యాండ్ ఉండిద్ది, మీడియంలో వచ్చేసరికి 4Q బ్యాండ్ ఉండిద్ది, హై రేంజ్లో వచ్చేసరికి 6Q బ్యాండ్ ఉండిద్ది. ఇప్పుడు కొన్ని మిక్సర్స్ ఫొటోస్ చూపిస్తాను, చూడండి. ఈ మిక్సర్ వచ్చేసరికి లో కాస్ట్, దీంట్లో ఉండేది ఓన్లీ 3Q బ్యాండ్. అంటే హై, మిడ్, లో ఈ మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మీడియం ప్రైస్, దీంట్లో వచ్చేసరికి 4Q బ్యాండ్ ఉండిద్ది, హై, మిడ్, లో, లో బూస్ట్. ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి సేమ్ ఇందాక సెకండ్ వన్ చూపించాను కదా, సేమ్ 16 ఛానల్స్దే. కాకపోతే దీంట్లో కొద్దిగా మోడ్స్ ఎక్కువ ఇచ్చారు, ఈక్లేజర్ మోడ్స్ ఎక్కువ ఇచ్చారు. దీంట్లో వచ్చేసరికి హై, మిడ్ ఫ్రీక్వెన్సీ, మిడ్, లో ఫ్రీక్వెన్సీ, లో బూస్ట్, లో. నా కాడ ఉన్నది వచ్చేసరికి ఇది, నీకు సెకండ్లో చూపించింది ఇది. ఇది 4Q బ్యాండ్, దీంట్లో వచ్చేసరికి లో, మిడ్, లో బూస్ట్, లో. దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం MH-16SU ఈక్లేజర్ సెట్టింగ్స్ గురించి చూద్దాం. అన్ని మిక్సర్స్లో ఒకేలాగా ఉండిద్ది, కాకపోతే నా కాడ ఉన్న మిక్సర్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ వచ్చేసరికి మిక్సర్లో వచ్చేసరికి 4Q బ్యాండ్ ఉంది. 4Q బ్యాండ్ అంటే దీంట్లో వచ్చేసరికి హై, మిడ్, లో బూస్ట్, లో. కొన్ని మిక్సర్స్లో వచ్చేసరికి 3 ఉంటుంది, అంటే 3Q బ్యాండ్ హై, మిడ్, లోనే ఉండిద్ది. ఇంకా హై రేంజ్ మిక్సర్స్లో వచ్చేసరికి హై ఉండిద్ది, మిడ్ బూస్ట్ ఉండిద్ది, మిడ్ ఫ్రీక్వెన్సీ ఉండిద్ది, లో ఉండిద్ది, లో బూస్ట్, లో ఫ్రీక్వెన్సీ ఉండిద్ది. అవి వచ్చేసరికి 6Q నాబ్స్ ఉంటాయి, 6Q బ్యాండ్ అంటారు. ప్రజెంట్ 4Q బ్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. మనకు వచ్చేసరికి హై ఫస్ట్. హై అంటే బేస్ వాయిస్ని షార్ప్, అంటే వోకల్ వాయిస్ లాగా షార్ప్గా, వాయిస్లో క్లారిటీగా, బేస్ వాయిస్ని క్లియర్గా వాయిస్గా వినిపించిద్ది. అది ఎలా అంటే, మనకి మిడిల్లో ఉన్న హైని బూస్టింగ్ ఇస్తా, అంటే ఫీడింగ్ ఇస్తా కొద్ది లైట్గా, 2-3 కానీ పెట్టుకుంటే మనకు కావాల్సినంత బేస్ వాయిస్ పోయేదాకా, క్లారిటీ వాయిస్ వచ్చేదాకా పెట్టుకుంటే అప్పుడు మీరు క్లియర్గా షార్ప్ వాయిస్ని వింటారు. నెక్స్ట్ వచ్చేసరికి మిడ్. మిడ్ వచ్చేసరికి మనకి హైకి లోకి మిడిల్ వాయిస్ కొద్దిగా అటు ఓవర్ అవ్వకుండా మిడిల్లో వాయిస్ స్మూత్గా మీకు వచ్చేది. ఒకసారి వాయిస్ చెక్ చేయండి. ఇది కూడా మీరు కావాల్సినంత వరకు పెంచుకుంటా, మీరు చెక్ చేసుకుంటా, స్పీకర్స్ మానిటర్ చెక్ చేసుకుంటా పెట్టుకుంటే ఆ వాయిస్ అర్థమైంది, అప్పుడంతవరకు ఆపుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి లో బూస్ట్ కన్నా లోకి వెళ్దాం. లో అంటే బేస్ వాయిస్. బేస్ వాయిస్ కావాలంటే బేస్ వాయిస్ని పెంచుకోవాలి. బేస్ లాగా రావాలంటే ఈ ఫీడర్ ఉంది కదా, ఈ నాఫ్ ఫీడర్ని పెంచితే మీకు బేస్ వచ్చిద్ది. ఎంత బేస్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. అలాగే
బేస్లో లో బూస్ట్. ఈ లో బూస్ట్ ఏంటంటే బేస్లో కన్నా కొద్దిగా లైట్ బేస్ వాయిస్ ప్లస్. బేస్లో వచ్చేసరికి ఓన్లీ బేస్ వచ్చేది, వాయిస్ వాయిస్ రాదు అంతగా. అట్టేటప్పుడు బేస్ పెట్టుకుని బేస్ వాయిస్ ఇవ్వాలంటే లో బూస్ట్ అనేది కూడా మీరు ఫీడింగ్ ఇస్తే బేస్ ప్లస్ లో బూస్ట్ వాయిస్ సేమ్. సార్ చెక్ చేయండి నా వాయిస్ ఏ విధంగా వస్తుందో. ఫ్రెండ్స్ ఇంతవరకు చెప్పింది మీరు హెడ్ ఫోన్స్లో, ఈ హై కార్ నుంచి చెప్పింది ఈ లో కార్డ్ వరకు హెడ్ ఫోన్స్లో చెక్ చేస్తే వాయిస్ ఏ విధంగా వచ్చిందో మీరు చూడవచ్చు. ఇది మొత్తం ఈ విధంగా సెట్టింగ్ చేసుకునేది స్టేజ్ మీద మాట్లాడే వాళ్ళకి. వాళ్ళు వాయిస్ బేస్ అయితే షార్ప్ కావాలన్నప్పుడు షార్ప్, హై పెంచితే షార్ప్ వాయిస్లోకి వెళ్ళిద్ది. రెండు మీడియం బేస్ కావాలి, షార్ప్ కావాలి, మీడియంలో కావాలి. వాయిస్ తన్నినట్టు ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతున్నట్టు వాయిస్ రావాలంటే మిడ్ పెంచితే వాయిస్ వచ్చింది. ఆ విధంగా ఓన్లీ బేసే కావాలి, వాళ్ళది షార్ప్ వాయిస్ ఓన్లీ బేసే కావాలన్నప్పుడు బేస్ వాయిస్ ప్లస్ బేస్ లైట్గా వన్లో కానీ టూలో కానీ పెట్టి లైట్ లో బూస్ట్ ఇస్తే, లో బూస్ట్ ఎక్కువ అని ఎక్కువ ఇవ్వకూడదు, వన్లో ఉంచుకుంటే చాలు. ఇంతవరకు ఉంచితే చాలు, బేస్ కొద్దిగా పెంచుకుంటే చాలు. అది కొంతమంది సింగర్స్ పాడేటప్పుడు వాళ్ళ వాయిస్ టెర్బుల్లో ఉండిద్ది లేకపోతే బేస్లో ఉండిద్ది క్లారిటీగా ఉండదు. అలాంటప్పుడు వాళ్ళ వాయిస్ ఏ విధంగా ఏ వాయిస్ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్న తర్వాత అప్పుడు ఇక్కడ సెట్టింగ్స్లో మనం చేంజ్ చేసుకోవాలి. ఇంతవరకు సింగింగ్ చేసే వాళ్ళకి కానీ స్టేజ్ మీద మాట్లాడేవాళ్ళకి కానీ ఈ సెట్టింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, తబలా, ప్యాడ్, కీబోర్డ్. ఈ ఇన్స్ట్రుమెంట్స్ గిటార్, ఈ ఇన్స్ట్రుమెంట్స్కి సెట్టింగ్ చూద్దాం. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఫస్ట్ తబలా చూద్దాం. తబలా వచ్చేసరికి డాకా ఉంటుంది. డాకా సెట్టింగ్ వచ్చేసరికి డాకాకి బేస్ కావాలి. మనం ఏం చేస్తామంటే ఇవన్నీ మిడిల్లో పెట్టేసి తబలాకి బేస్ ఎంత కావాలో అంతవరకు పెంచుకుంటే సరిపోయిద్ది. ఇది డాకాకి. అలాగే డోలక్ ఉంటుంది, డోలక్కి ఒక తప్పుడు షార్ప్ కావాలి. ఇది ఎక్కువ అవసరం లేదు, కొన్ని కొన్ని సాంగ్స్కి షార్ప్ కావాలి, షార్ప్ వాయిస్ రావాలి డోలక్లో. అప్పుడు హై లైట్గా ఇంతవరకు పెంచుకుంటే సరిపోయిద్ది. ఇంకా కావాలన్నప్పుడు కొద్దిగా అలా కుడి కూడా లైట్గా షార్ప్ కావాలంటే అప్పుడు షార్ప్ ఇది పెంచుకుంటే చాలు. ఇది వచ్చేసరికి తబలా సెట్టింగ్. ఇంతవరకు కీబోర్డుకైనా, కీబోర్డుకి మనం బేస్ అసలు పెట్టాం, షార్పే యూజ్ చేస్తాం ఎక్కువగా, షార్ప్ కావాలంటారు. అక్కడక్కడ కొంతమంది లైట్గా బేస్ పెట్టమంటారు, అట్టేటప్పుడు బేస్ పెంచడం. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాడ్ కంపల్సరీ బేస్ అడుగుతారు వాళ్ళు, షార్ప్ అసలు అడగరు. ఇప్పుడు మనం బేస్ లైట్గా కావాల్సినంత వరకు పెంచుకుంటే సరిపోద్ది. గిటార్కైనా సరే, గిటార్కైనా బేస్ అడుగుతారు, బేస్ పెట్టుకుంటే సరిపోద్ది. ఇంతవరకు ఇన్స్ట్రుమెంట్ సెట్టింగ్. అర్థమైందిగా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, మనకి ఎక్కువ వచ్చేసరికి చెప్పింది వినండి ఒకసారి. హై, మిడ్, లో ఎక్కువగా ఈ మూడే వాడతారు. ఈ లో బూస్ట్ అనేది, మిడ్ బూస్ట్ అనేది, మిడ్ ఫ్రీక్వెన్సీ అనేది, లో ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువ వాడరు. ఓకేనా? మనం చూసుకోవాల్సింది ఈ త్రీ, లో, మిడ్, హై. ఈ మూడింటిని ఆపరేట్ చేసుకుంటే సరిపోద్ది. అది కూడా వాళ్ళ వాయిస్ని బట్టి మీరు కంట్రోలింగ్ చేసుకుంటే వాయిస్ క్లారిటీకి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఈరోజు ఎంజే సెషన్ ఎస్యూలో ఈక్రోజు సెట్టింగ్. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఒక సాంగ్ పెట్టి మీకు చెక్ చేసి చూపిస్తాను బేస్ గురించి. చూడండి, నా నీతి సూర్యుడా.
అయ్యా సరిపోల్చలేను నీతో కనులైన వారిని నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా. ఇది ఈక్లోజ్ సెట్టింగ్. ప్రతి మిక్సర్లో ఈ విధంగా ఉంటుంది, హై మిడ్ లో ఈ మూడు ఆప్షన్స్ ఎక్కువగా మనకి యూజ్ అయ్యేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియపరచండి, వాటికి నేను కంపల్సరీగా రిప్లై ఇస్తాను. మీకు అవకాశం ఉంటే వాటి మీద ఒక వీడియో కూడా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ ఇప్పుడే ఈ వీడియో చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఈ వీడియో ఉపయోగపడే వారికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.